अंतर्जातीय महिला दिनोत्सवान पुरस्कुरिंचुकुनी हनुमकोंड जिला परकाल पट्टणम ललित कन्वेंशन फंक्षन हाल नंदु सामूहिक सीमंतालु चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा चल्ला दंपतुलु परकाल शासन सभ्युलु चल्ला धर्मारेड्डी ज्योति हाजरै मात्लाडारु। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను గుర్తించి ఏర్పాటు చేశారని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆరోగ్య లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, మహిళలకు ఎలాంటి లోటు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సిడిపో మహిళలు, గర్భిణీ స్త్రీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఏ జిమ్మలు పుట్టేమో కదా గట్టిగా చెప్పడం నెక్స్ట్ తీసుకోండి ప్రజాప్రతినిధులు. ఆనందాన్ని చూడడమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. దానిలో భాగంగానే ఈరోజు కళ్యాణ లక్ష్మి 50,000 ఇచ్చిన పథకాన్ని సంతోషపడుతున్న ఆయనకాయనే 75,000 రూపాయలు చేయడం జరిగింది. మరి ఎవ్వరు ఎవరు కూడా అడగలేదు, ప్రజలు అడగలేదు, ఇటు ప్రజాప్రతినిధులు అడగలేదు, లాస్ట్ మేము ఎమ్మెల్యేని కూడా అడగలేదు. ఆయనకాయనే 116 రూపాయలు ఇచ్చి ఈరోజు పేదింటి వారిని అందరూ కూడా కాపాడుకోవడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన రోజు కూడా మహిళల్లో చాలా ఆనందం చూస్తాం. ఈ 100,000 రూపాయలు కనుక రాకపోతే నా బిడ్డ పెళ్లి ఆగేదని చెప్పి చెప్పుకున్న వాళ్ళని చూసాం. ఈ 100,000 రూపాయలు రాకపోతే నాకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పి అమ్మాయిలు కూడా చెప్పే సందర్భాలను చూసాం. అంటే 100,000 రూపాయలతో ఒక పేదవాడు చిన్నగానో ఎంతో కొంత కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పెళ్లి చేసుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. మరి ఒక ఇంటికి పెద్దవారు ఏదైతే కట్నంగా ఇస్తారో ఒక 2 తులాల బంగారం అన్న ఇచ్చే విధంగా ఈరోజు అమ్మాయి పెళ్లికి కానుకగా ప్రభుత్వం ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. ఇంకా కేసీఆర్ గారు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే మరి పేద బడుగు బలహీన వర్గాలకు వచ్చే సంక్షేమ పథకాలు అందే దిశలో ఉంటాయి కాబట్టి మా మహిళా సోదరులందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించమని వేడుకుంటా ఉన్నాను.